హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకోసం మళ్ళీ శ్రీకాకుళం స్టైల్లో చింతపండు పులుసు ఎలా చేయాలనేది చూపిస్తానండి ఫస్ట్ ముందుగా ఇక్కడ ఒక పాత్ర తీసుకొని చింతపండు కొంచెం ఒక నిమ్మకాయ సేంత చింతపండు తీసేసుకొని వాటర్ పోసేయండి తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకొని పొడవుగా వేసేయండి మరియు ఒక ఉల్లిపాయ తరుగు కూడా వేసేయండి మొత్తం వేసేసి ఉల్లిపాయ తర్వాత వెల్లుల్లి కొంచెం దంచేసి వేయండి ఫ్లేవర్ కోసం మరియు అల్లం కూడా కొంచెం దంచేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు వేసేసుకొని మరి మరియు ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ పసుపు మరియు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మొత్తం సరిపోయేంత వేసుకునేసి పొయ్యి మీద పెట్టేసి కొంచెంసేపు ఉడకనివ్వాలండి బాగా మరగాలంటే ఇప్పుడు మర్చిపోయాను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కారం పొడి కూడా వేసి బాగా మరగనివ్వండి బాగా మరిగేటప్పుడు కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేయండి ఇలా యాడ్ చేయడం వల్ల ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ చింతపండు పులుసుకి బాగా పట్టేసి చింతపండు పులుసులో బాగా మెల్ట్ అయిపోయి అబ్జర్వ్ చేసుకుంటుంది చింతపండు పులుసు చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు దాన్ని అలా పక్కన చేసేసి ఇక్కడ ఇంకో పావాన్లు పెట్టేసి ఆయిల్ హీట్ చేసుకుందామండి ఫస్ట్ కేస్ వేసేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర మరియు శనగపప్పు మరియు మునపప్పు అన్నీ వేసేసి ఒకసారి అంతా బాగా వేగేంతవరకు ఉన్నిద్దామండి కొంచెం అంతా వేగిన తర్వాత ఉల్లి ఉల్లిముక్కలు చిన్న చిన్న కట్ చేసుకునేటివి మళ్ళీ ఒక హాఫ్ అయినా అట్లీస్ట్ వేయండి చాలా బాగుంటుంది ఇలా హాఫ్ ఆనియన్ మొత్తం కట్ చేసి వేయండి కొత్తిమీర మరియు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసేసి వెల్లుల్లి మరియు ఇవి కూడా ఎండుమిర్చి కూడా పొడవు వేయండి చాలా బాగుంటుంది మీకు నచ్చితే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా చేసేసుకోవచ్చు ఆల్రెడీ మరగబెట్టిన దాన్ని కానీ డైరెక్ట్ వేయడం వలన ఇందులో ఉండేటివంతా అంటే ఎక్కువ ఉన్న పీసెస్ అంతా వచ్చేస్తాయి చింతపండువి కానీ అవి ఇవి ఇది కొంచెం డిస్టర్బ్గా అనిపి అనిపిస్తుంది తినేటప్పుడు అందుకనేసి వీటిని వడపోసేయండి చాలా బాగుంటుంది అనమాట ఇలా వడపోయడం వల్ల ఏమవుతుందంటే ఓన్లీ చింతపండు పులుసు మొత్తం ఫ్లేవర్లన్నీ ఉడికినవన్నీ మాత్రమే ఉంటుంది అబ్జర్వ్ చేసుకున్న మాత్రం పులుసు మాత్రమే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఆల్రెడీ ఉడకబెట్టుకున్న ఈ పోపులో వేసేసుకుంటాం కాబట్టి డైరెక్ట్గా వేసేసుకొని దీన్ని ఇంకా మరగ అవసరం లేదు ఈ వింటర్లో ఇలాగే మొత్తం పోప్ వేసేసుకున్న తర్వాత ఆఫ్ చేసేసుకోండి ఈ వింటర్లో అందరికీ యూజ్ అవుతుంది దీన్ని ఇలాగే సూప్ లాగా కూడా తాగేచ్చు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి